సీఎం జగన్ కు సవాల్ విసిరారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మద్యం ఇసుక మైనింగ్ కుంభకోణాలపై సిబిఐ ఎంక్వైరీని వైసీపీ ప్రభుత్వమే ఎందుకు ఆహ్వానించకూడదని అన్నారు ఆరోపణలపై కడిగిన ముత్యంలా బయటకు వచ్చేందుకు సిబిఐ విచారణ కోరాలన్నారు పురందేశ్వరి జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేస్తున్నటువంటి సవాల్ మీరు సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వేయించరు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా నోరు విప్పి ఏమైనా మాట్లాడాం గళం విప్పామంటే చాలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలా లేదా ఇంకొక పార్టీ అధ్యక్షురాలా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడుగుతారు అది కాదు మాకు కావాల్సింది ముందు దీనికి సమాధానం చెప్పండి సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు ఏంచబోతున్నారు ఈ విషయాల మీద అనేది లోకేష్ అమిత్ షా సమావేశంపై తనపై వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదనే మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు చంద్రబాబుపై నమోదైన కేసుల్లో వాస్తవం ఎంతుందో తేల్చాల్సింది కోర్టులేనని చెప్పారు పురందేశ్వరి ఎవరు పిలిచారు ఎవరు వెళ్ళారు ఎవరి ద్వారా వెళ్ళారనేది ఇక్కడ అప్రస్తుతమండి మీరు గమనించవలసింది లోకేష్ గారికి అపాయింట్మెంట్ అమిత్ షా గారు ఇచ్చారు మేమందరం అక్కడ ఉన్నాము ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు సెక్షన్స్ ఏం వేశారు ఏ బెంచ్ ముందుకు వచ్చింది జడ్జిలు ఎవరు అని చెప్పి వారు వివరణ తీసుకున్నారు అంటే పదే పదే మీరు అంటున్నారు కదా బీజేపీ హస్తం ఉన్నది వారి అరెస్ట్ వెనకని ఉన్నట్లయితే ఎట్లా కలుస్తారు ఎట్లా మాట్లాడతారండి స్టాండ్ ఇస్ వెరీ క్లియర్ భారతీయ జనతా పార్టీ హస్తం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనక లేదు ఎవరో విసిల్ బ్లోవరు కంప్లైంట్ చేసినటువంటి సందర్భంలో కేసు సిఐడి గారి దాకా రావడం సిఐడి ఎంక్వైరీ చేయడం సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి ఆనాడు కూడా భారతీయ జనతా పార్టీ గళం విప్పింది పిలిచారు